హలో అండి. కరాచీ హల్వా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవడం ఎలాగో ఈరోజు పక్కా కొలతలతో చూపిస్తాను. ఈ రెసిపీ చేసుకోవడానికి కొంచెం ఓపిక ఎక్కువ కావాలండి, అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి తీరికగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెసిపీ చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాము. దీనికి ఫైన్గా ఉన్న కార్న్ఫ్లోర్ కావాలండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల షుగరు, 1/2 కప్ నెయ్యి, ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం నిమ్మరసం కావాల్సి ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని ముందుగా ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనము ఏ కప్పు లేదా గ్లాస్ అయితే కొలతకు తీసుకుంటున్నామో అన్నీ దాంతోనే కొలుచుకోవాలండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 3 కప్పుల నీళ్లు పోసి ఉండ లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ అంతా కలుపుకుంటే మనకు బ్యాటర్ ఎలా ఉండాలంటే పాలు ఉంటాయి కదా అలా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్దైనా లేదా ఏదైనా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. కొంచెం పెద్ద సైజు ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల షుగరు, 1 కప్పు నీళ్లు వేసుకొని షుగర్ని కరిగించేలాగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. షుగర్ కరిగాక దీంట్లో 1 టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసి కలిపాక మనము కార్న్ఫ్లోర్లో నీళ్ళు కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇది మళ్ళీ ఒకసారి అంతా కలిపి నెమ్మదిగా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. మనం షుగర్ సిరప్లో వేసుకునే ముందు కార్న్ఫ్లోర్ మళ్ళీ కలుపుకోవాలండి, లేదంటే మొత్తం కార్న్ఫ్లోర్ అంతా అడుగున కూర్చుంటుంది. కార్న్ఫ్లోర్ మిశ్రమం వేశాక దీన్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి మీరు. నేను కరెక్ట్ సైజు గిన్నె తీసుకున్నాను, సో కలపడం ఇబ్బందిగా ఉంటుంది కరెక్ట్ సైజు గిన్నె తీసుకుంటే. కొంచెం పెద్ద సైజు తీసుకుంటే ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. దీన్ని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కడతాయి అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో మనం కలుపుకుంటూనే ఉండాలి ఈ రెసిపీ అయిపోయే వరకు. చూడండి, కార్న్ఫ్లోర్ చిక్కబడింది. ఇది ఇప్పుడు కొంచెము ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. అంటే ముందుగా వైట్గా ఉంటుంది కదా, అది కాస్త ఇలా కొంచెము ట్రాన్స్పరెంట్గా అయ్యాక దీంట్లో మనము నెయ్యి వేయడం స్టార్ట్ చేయాలి. మనం తీసుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఒకేసారి కాకుండా ఫస్ట్ 1 స్పూన్ వేసి ఇది బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా కార్న్ఫ్లోర్ మిశ్రమంలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా పీల్చుకుంది కదా పిండి, ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి, ఇలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం నెయ్యి అంతా ఈ కార్న్ఫ్లోర్ పీల్చుకునే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యి మొత్తము కార్న్ఫ్లోర్ పీల్చుకొని ఇంకా లాస్ట్గా నెయ్యి పీల్చుకోవట్లేదు వదిలేస్తుంది అనే వరకు నెయ్యి వేయాలి. నాకు నేను తీసుకున్న నెయ్యి కన్నా 1-2 స్పూన్స్ నెయ్యి ఎక్స్ట్రా పడిందండి, అంటే 1/2 కప్ నెయ్యి కన్నా 1-2 స్పూన్స్ ఎక్స్ట్రా పడింది. చూడండి, ఇప్పుడు నెయ్యి పీల్చుకోవట్లేదు వదిలేస్తుంది. ఈ స్టేజ్లో నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, జీడిపప్పు ముక్కలు వేస్తున్నాను. మీకు కొంచెం సాఫ్ట్గా కావాలంటే ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదు ఇంకా చూయిగా సాగినట్టు కావాలి కరాచీ హల్వా అనుకుంటే ఇంకా కాసేపు కలుపుకోవాల్సి ఉంటుంది. దీంట్లో నేను కొంచెం రోజ్ ఎసెన్స్ వేశాను. ఇది ఇష్టం లేని వాళ్ళు యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. రోజ్ ఎసెన్స్ వేశాను కాబట్టి నేను పింక్ ఫుడ్ కలర్ కలిపాను, మీకు ఇష్టం ఉన్న కలర్ మీరు కలుపుకోవచ్చు. దీంట్లో ట్రిక్ అంతా ఇదే అండి, మనకు సాగినట్టుగా చూయిగా కావాలి అనుకుంటే ఇంకా కలుపుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ టైము. లేదు పిల్లలు ఉన్నారు కొంచెం సాఫ్ట్గా కావాలంటే నేను చేసినట్టుగా ఇదే స్టేజ్లో మీరు ఈ కలరు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్న ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని గిన్నె అయినా ప్లేట్ అయినా ఏదైనా ముందుగా నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి తీసుకొని నేను పైనుండి కొంచెం గసాలు చల్లుతున్నాను. ఇది చల్లి 1-2 గంటలు పక్కన పెట్టాలి, ఇది చల్లగా అయ్యే వరకు. ఇది చల్లగా అయ్యాక కొంచెం ఎడ్జెస్ నైఫ్తో లూజ్ చేసి ప్లేట్ బోర్లించి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. దీన్ని డీమోల్డ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు, ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మనకు చూయిగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే అండి. నాకు ఈ రెసిపీ ఇక్కడి వరకు చేయడానికి అంటే ఇలా జెల్లీలా రావడానికి 45 మినిట్స్ టైం పట్టిందండి. లేదు మీకు జెల్లీలా వద్దు ఇంకా చూయిగా సాగినట్టు కావాలి అనుకుంటే ఇంకాసేపు ఇంకొక 15-20 మినిట్స్ కూడా మీరు మిక్స్ చేస్తూ అలాగే ఉండాల్సి వస్తుంది. అప్పుడు మీకు సేమ్ బయట స్వీట్ షాప్లో లాగా చూయిగా వస్తుంది. చూసారుగా పక్కా కొలతలతో కరాచీ హల్వా చేసుకోవడము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.